చూడరా చెప్తా విన్నావా వాళ్ళ ఇంటికి వెళ్ళా మాకు అన్నాను వెళ్ళావు ఇప్పుడు చూసావా ఏమైందో ఏరా బుజ్జోడనా మా నాన్నగారు ఏంటి చడంగా పిలుపు మార్చేశాడు ఫోన్లే అప్పుడు చెప్పారు సరిగ్గా వినపడలేదు అన్న అది సరే ఇంటికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నోకల పరమేశ్వరి కోసమేనా నోకల పరమేశ్వరి కోసం కాదు వాళ్ళ నాన్న 10,000 ఇవ్వాలి అందుకోసం వెళ్ళారు 10,000 కోసం వెళ్ళావా ఆడేం చెప్తాడో తెలుసా నీ కొడుకు నా కూతురు అనకాల తిరుగుతున్నాడు జాగ్రత్తగా ఉండమని వాదం చేస్తున్నాడు అవునా ఆడికి అలా అనిపించిందా చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేశాని ఏమోలే చూద్దాం నిన్న ఎవడో ఆడికి అప్పు ఇవ్వన్నాడు ఓడు అప్పు చేసి కట్టే రకం కాదు ఎక్కొట్టే రకం పైగా ఇదిగో మన మీదే నిందలేస్తాడు అవునా ఈ విషయం మనకి ముందే చెప్పట్లేదు ఏరరే నిజంగానే ఆ కూతురు గెలికావా 10,000 పోతే పోయిద్రా బంగారు లాంటి పిల్లైతే చెప్పు తెచ్చుకుందాం ఆపు నానా అందులో 10,000 బొక్క నేను ఏడుస్తుంటే ఒక్కెందుకు ఆ టీ కొట్టు దగ్గర కూర్చో ఉంటాడు పరువు పోద్ది అక్కడికి వెళ్ళి అడుగు ఎందుకెవడు అది కాదు నానా ఆడికి 10,000తో పాటు వాడికి ఒక నిజం కూడా చెప్పా అది మనసులో పెట్టుకొని ఎగ్గొడతాడేమో అని ఆలోచిస్తున్నానా ఏం చెప్తారా డబ్బులు ఇవ్వడం ఎందుకో అది ఆ రోజు బార్లో కూర్చొని మందు కొట్టి వాగేసన్నా అదే నీకు ఆ పక్కింటి ఆంటీకి సంబంధం ఉందని చెప్పేసా ఆ పక్కింటి ఆంటీతో మనకు సంబంధం ఏంటి అయినా అలా ఎందుకు వాగావు వాళ్ళ బామ్మర్ది కూతురికి నేనంటే అదో మాది ఇష్టం అని చెప్పేసా ఏం వాగుతున్నావురా ఓరిని నాకు కూడా అలాగ చెప్పి 20,000 తీసుకున్నారా ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే మన పరిస్థితి గోవిందా గోవిందా